తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాలలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లోనూ జోరు వాన పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోటి, మలక్పేట్, చాదర్ఘాట్, మాదనపేట, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఉమ్మడి ఆదిలాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.